ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ వైద్యులు కీలక ప్రకటన చేశారు. గడిచిన 24 గంటల్లో ట్రంప్ జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నారని, అయితే ఆయన ఇంకా ప్రమాదం బారి నుంచి బయటపడలేదని తెలిపారు. ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ వైద్యుడు సేన్ కోన్లే మాట్లాడుతూ, ట్రంప్ చికిత్స అందిస్తున్న వైద్య బృందం చాలా ఆశాజనకంగా ఉందన్నారు. ట్రంప్కు 74 ఏళ్లు అయినప్పటికీ ఆయన అంతగా ప్రమాదంలో ఏమీ లేరని తెలిపారు. అలాగే ట్రంప్కు తగిన మోతాదులో రెమెడీస్ ను అందజేసి క్లినికల్ స్థితిని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ సూట్ నుంచి ట్రంప్ తన అధ్యక్ష విధులను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ మరికొన్ని రోజుల పాటు వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్లోనే ఉండనున్నారు.